కుత్బలాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ ను సమస్యలు లేని డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని ప్రభుత్వ విప్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సభ్యపు రాజుగారు అన్నారు. సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప తెలుగుతల్లి నగర్లకు చెందిన ప్రజలు ఇటీవల కలిసి డ్రైనేజీ రోడ్లు విద్యుత్ ఇళ్ల పట్టాలు తదితర సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ రాజీవ్ గృహకల్ప తెలుగుతల్లి నగర్లో స్థానిక కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి గారితో కలిసి పాదయాత్రగా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత త్వరలోనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, బీఆర్ఎస్ కుత్బలాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు సోమేష్ యాదవ్, డివిజనల్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, విజయరామ్ రెడ్డి, రుద్ర అశోక్, మహమ్మద్ రఫీ, డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీ, మహిళా అధ్యక్షురాలు మంగా, ప్రధాన కార్యదర్శి పద్మావతి, యూత్ అధ్యక్షులు జహంగీర్, నిజాంపేట్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, దుండికల కౌన్సిలర్లు, పార్టీ కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ రకంగా కుట్రలు చేస్తా ఉన్నారు. మన పిల్లలు చదువుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ వారికి భోజనం పెడుతూ, మంచి బియ్యంతో భోజనం పెడుతూ, అదే రకంగా స్కూల్స్ మంచిగా చేసి మంచి మంచి టీచర్స్ పెట్టి విద్యను అందిస్తూ ఉంటే కుట్రలు చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మనం నేను వచ్చేటప్పుడు టీవీలో చూసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నిన్న 10th క్లాస్ చదువుతున్నటువంటి పేపర్ లీక్ అయ్యి ఆయన ఫోన్కు పోయింది. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఏదో కుట్ర చేసి ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ వ్యక్తులను పెట్టి తద్వారా అది లీక్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి నాయకులతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు చూసినారు చాలా మంది ఇక్కడ మనం అందరం ఉన్నాం, అన్ని కులాల వాళ్ళం, మతాల వాళ్ళం, ప్రాంతాల వాళ్ళం ఉన్నాం. అందరం కూడా అన్న, అక్క, తమ్మి, బావ అని పిలుచుకుంటాం, నాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ అని పిలుచుకుంటాం. కానీ వీళ్ళు మన మధ్యలో మన ఇంట్లోనే సిచ్యువేట్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు మనకు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తారు, కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాత్రం మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ పక్షాన నిలబడే ప్రభుత్వం, మీకు అండగా ఉండే ప్రభుత్వం, మీకు భరోసానిస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.